वैएसआरसीपी अध्यक्षरालु शर्मिला रेपु राजभवन को वेल्लनुन्नारु। उदयं 11 गंटल 30 निमिषालकु आमे तेलंगाणा गवर्नर तमिळिसै सौंदरराजन् नु कलुस्तारु। దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు శర్మిలా రేపు రాజ్భవన్ కు వెళ్ళనున్నారు। ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఆమె తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కలవబోతున్నారు। ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ నడి తెలుసుకుందాం। రాజేష్, రేపు రాజ్భవన్ కు శర్మిలా వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మరి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పరిణామాలు, జరిగిన పరిణామాలను ఉద్దేశించుకొని ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా మనకి మళ్ళీ స్టేట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ క్రాంతి, మొత్తానికి ఇటు నిన్న జరిగినటువంటి ప్రగతి భవన్ ముట్టుకు సంబంధించిన అంశంలో శర్మిల పట్ల పోలీసులు వ్యవహరించినటువంటి తీరుపై ఇప్పటికే అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు ఆమెకు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది। ముఖ్యంగా గవర్నర్ తమిళసై పర్టికులర్ గా నిన్న పోలీసులు ఆమె శర్మిల నిరసన తెలిపినటువంటి సందర్భంగా పోలీసులు పోలింగ్ వెహికల్కి తన వాహనాన్ని తగిలించి దాదాపు 10 కిలోమీటర్ల మేర నాటికెళ్ళినటువంటి అంశం పూర్తిగా అమానుషమైనటువంటి చర్య, ఒక మహిళ అన్నటువంటి అంశాన్ని కూడా పోలీసులు కన్సిడర్ చేయకుండా దాదాపు 10 కిలోమీటర్ల మేర యశోద ఆసుపత్రి సుమాజిగుండ నుంచి ఇస్తార్ నగర్ పోలీస్ స్టేషన్ వరకు పోలీసులు ఆమె పట్ల గౌరవించినటువంటి వ్యవహారం అంతా కూడా తనను తీవ్రంగా కలిసివేసింది। తన ఆరోగ్యం పట్ల కానీ తన వ్యక్తిగత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కానీ ప్రభుత్వం కొద్దిగా ఆలోచించి ఉంటే బాగుండేది అనేటువంటి అంశాన్ని దృష్టి ఉంచుకుని నిన్న తనకు శర్మిలకు మద్దతుగా గవర్నర్ మాట్లాడిన పరిస్థితి కనిపించింది। సో దీన్ని ఉద్దేశించి ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నేతలు శర్మిల పైన కౌంటర్ అటాక్ దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। గతంలోనే దాదాపు గడిచిన 3 నెలల కిందట తెలంగాణలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 70,000 కోట్ల భారీ అవినీతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పాల్పడిందంటూ 1000 పేజీల ఒక నోట్ ను కూడా తయారు చేసి గవర్నర్ తమిళసైకి అందించినటువంటి శర్మిల ఆ తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్లి సిబిఐ కూడా ఫిర్యాదు చేసింది। కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతి పైన వెంటనే దర్యాప్తు ప్రారంభించాలి, దోషులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఆమె సిబిఐని కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపించింది। సో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ని దృష్టిలో ఉంచుకొని రేపు ఉదయం 11:30 గంటలకి మరొకసారి గవర్నర్ తో భేటీ కావాలని చెప్పి ఆమె కూడా ఆమె నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది। ఎందుకంటే ఇప్పటికీ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది, శర్మిలాను దృష్టిలో ఉంచుకొని శర్మిలాకి గవర్నర్ మద్దతు తెలపాలని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ట్వీట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం శర్మిల పట్ల వ్యవహార శైలి కావచ్చు, మరోసారి రాజ్భవన్ దృష్టికి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి వైఎస్ శర్మిల భావించింది। ఇవాళ ఉదయం నుంచి కూడా ఇటు శర్మిల నిరసన కార్యక్రమానికి సంబంధించిన అంశంలో వరుసగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమె పైన కౌంటర్ అటాక్ దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। భవిష్యత్తులో ఈ నెల పూర్తి స్థాయిలో ఆమె పాదయాత్రకు 5 రోజులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। వచ్చే నెల 7వ తేదీన వరంగల్ లో పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పిన శర్మిల భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ సభను కూడా చేసేందుకు అన్ని కార్యక్రమాలు ఇప్పటి నుంచి ఆమె ప్రిపేర్ చేసుకోబోతుంది। దానిలో భాగంగా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఆధారాలతో సహా ఎవిడెన్స్ తో సహా గవర్నర్ ముందు ఉంచాలని చెప్పి కూడా నిర్ణయిస్తుంది। అవసరమైతే కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు కూడా శర్మిల ఫిర్యాదు చేయాలన్నటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది। కానీ రైట్, ఇప్పటి వరకు చూసినటువంటి పరిణామాలతో గవర్నర్ తమిళసై కూడా ఇటు ప్రభుత్వం నుంచి వ్యతిరేక సెగలు వస్తూ ఉన్నటువంటి పరిణామాలే చూసాం, ఇప్పుడు శర్మిల కూడా గవర్నర్ ని కలవడం వెనక అసలు ఉద్దేశం ఏంటి? దీని నుంచి వచ్చేటటువంటి రిజల్ట్ ని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాజేష్? అంటే నిన్న జరిగిన దృష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆశయ పార్టీ నేతలు పడినటువంటి బాణంలో శర్మిల పైన విమర్శనాలు సంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। శర్మిల గవర్నర్ ఇద్దరు కూడా బీజేపీకి ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి అంశాన్ని వాళ్ళు ప్రధానంగా తీసుకొని టీఆర్ఎస్ పార్టీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి। గతంలో ఆలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు కూడా రైతు ఆ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్మించారు, బండి సంజయ్ ఇప్పటికే దశవారీగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు, గతంలో ఎస్పీ చీఫ్ ఆర్ఎస్ సవీన్ కుమార్ కూడా పాదయాత్ర నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। అదేవిధంగా వారితో పాటుగా శర్మిల కూడా పాదయాత్ర నిర్మిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలుగా చెప్పబడుతున్నటువంటి ఏ పార్టీ నేతలకు చెందినటువంటి సంగతులైనా కూడా వాళ్ళు పాదయాత్రలు చేసినా నిరసనలు చేసినటువంటి పరిస్థితి ఉన్నా వారందరిపైన రాష్ట్ర ప్రభుత్వం కష్టపూరితంగా వ్యవహరిస్తుంది, వారిని అణచిపెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రజలకు కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి చెల్లి తీసుకునే అవకాశం కనిపిస్తుంది। ఎందుకంటే ఇవాళ అద్దెను కూడా ఎమ్మెల్సీ ఫిక్స్ చేసింది, కాసేపు ఆ విరుగుసినటువంటి సందర్భంలో ఆశా నేతలు అందరూ కూడా తమకు మద్దతు జరిగే వ్యవహార శైలిని చూపిస్తున్నట్టుగా శర్మిల వ్యవహార చేయాలి, గవర్నర్ వ్యవహార చేయాలి అంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత చేసినటువంటి స్థితి ప్రస్తుతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనాంశంగా మారాయి। ఎందుకంటే మొన్నటి వరకు శర్మిల ఎవరు వదిలిన బాగుంటూ ఆ జరిగినటువంటి ప్రచారం కాస్త శర్మిల ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తుంది కాబట్టి శర్మిల పైన నిన్న
राजेश थैंक यू।